కాసేపట్లో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు సీఎం జగన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు రానున్నాయి. ప్రధానంగా రెండు రాష్ట్రాల మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న జల వివాదాలతో పాటు జాబ్ క్యాలెండర్పై విమర్శలు, టిడ్కో ఇళ్ల నిర్మాణంతో పాటు వివిధ అంశాలు ఎజెండాలో ఉన్నట్లు సమాచారం. వీటిపై చర్చించి కేబినెట్ తుది నిర్ణయం తీసుకోనుంది. జగన్ అధ్యక్షతన జరిగే ఈ భేటీలో ఇటీవల తీసుకువచ్చిన నూతన ఐటీ విధానంపై కేబినెట్ సమావేశంలో చర్చించి ఆమోదముద్ర వేయనున్నారు. జాబ్ క్యాలెండర్ విడుదలపై విపక్షాలు చేస్తున్న విమర్శలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్రంతో ప్రస్తుతం నెలకొని ఉన్న జల వివాదం, విద్యుత్ వివాదం అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. కృష్ణానదిపై ఏపీ సర్కార్ నిర్మిస్తున్న రాజోలిబండ ప్రాజెక్టు, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై ఇప్పటికే తెలంగాణ మంత్రులు పలు ఆరోపణలు చేస్తున్నారు. వీటిపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాయలసీమ లిఫ్ట్పై తెలంగాణ ఆరోపణలు, గ్రీన్ ట్రైబ్యునల్, కృష్ణా బోర్డులో అనుసరించాల్సిన వైఖరిపై మంత్రిమండలి చర్చించనుంది. రాష్ట్రంలో టిట్కో ఇళ్ల నిర్మాణం పురోగతి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ఇళ్ల స్థలాల రెగ్యులరైజేషన్, ప్రైవేటు విశ్వవిద్యాలయాల నియంత్రణ, అమ్మఒడిలో భాగంగా విద్యార్థులకు ల్యాప్టాప్ల పంపిణీ తదితర అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. రాష్ట్రంలో కరోనా నియంత్రణ చర్యలు, థర్డ్ వేవ్ ఎదుర్కొనేందుకు సన్నద్ధతపై చర్చ జరగనుంది. ఈ ఏడాది మిగిలిన సంక్షేమ పథకాల అమలుపైన కేబినెట్ చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది.